మంచి ఎండ, మిట్ట మధ్యాహ్నం. మిమ్మల్ని చూసి ఎండ భయపడతా ఉంది తప్ప, మిమ్మల్ని చూసి ఎండ భయపడతా ఉంది తప్ప మీరు ఎండకు భయపడడం లేదు. అది ప్రొద్దుటూరు సంకల్పం. కడపలో పసుపు సైన్యానికి అన్ని వర్గాల మద్దతు వచ్చింది. ఇదిక కడప ఎవరి ఇలాకా కాదు, ప్రజలు ఏ పెత్తందారుల కింద బానిసలు కాదు. మీరు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అన్స్టాపబుల్. కడపలో కూడా సైకిల్ దూసుకెళ్తుంది, ఎవరు ఆపలేరు. మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 7 నియోజకవర్గాలను తీసుకొచ్చాడు, మనుషుల్ని పోగేసుకొచ్చాడు, అవునా కాదా? బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చాడు, క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మీటింగ్ కు మా మీటింగ్ కు ఇదే వ్యత్యాసం. మీది జిల్లా మీటింగు, నాది ప్రొద్దుటూరు మీటింగు. మీది సాయంత్రం వెన్నెల్లో మీటింగు, నాది ఎండల్లో మీటింగు. ఇది ప్రజల కమిట్మెంట్, అది నీ మీదుండే వ్యతిరేకత. పాపం పోలీసులు చాలా అవస్థపడిపోయారు. ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కలుండి బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమ గడ్డ, రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి, పోయే ముఖ్యమంత్రి. కానీ 5 ఏళ్లు తగలబడ్డాడు మన నెత్తిన. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏమైనా చేశావా రాయలసీమకి? చేశావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందులకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న, 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇంకొక విషయం మీరు చూస్తే, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయమే నేను మాట్లాడతాను. రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. కనీసం సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో, చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందని అడుగుతున్నా. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, పెత్తందారి పోకడలు, సహజ వనరుల దోపిడీ, దాడులు, తప్పుడు కేసులు. అదే తెలుగుదేశం పార్టీకి సీమంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, డ్రిప్ ఇరిగేషన్, యువతకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం. ఏం తమ్ముళ్ళ వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందంటే గట్టిగా చెప్పండి, చెప్పండి మాకు అర్థమైందని. ఇప్పుడు అంటున్నారు
జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులిబెందల ప్రజలు సైతం ఇక నిన్ను నమ్మం అంటున్నారు. ఎందుకు నమ్మరో కూడా చెప్తాను. జగన్లో విపరీతమైన మార్పు వచ్చింది, ట్రెండ్ మారింది. వైసీపీ బెండ్ తీస్తారు. ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 42 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగిపోయినాయి, దాడులు చేశారు. నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని చంపితే భయపడకుండా మళ్ళా వచ్చి పార్టీకి పనిచేశారంటే నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా, పార్టీ రుణపడి ఉంటుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల్ని సరెండర్ చేసుకోవాలని ఒక్కసారి జై జగన్ అని చెప్తే నీ ప్రాణాలు వదిలేస్తావంటే ఒకే మాట చెప్పారు, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. ఏ తమ్ముళ్ళు, ఈ కార్యకర్తలు నేను మర్చిపోతానా? నా కుటుంబ సభ్యులు నేను మర్చిపోతానా? మర్చిపోగలుగుతానా అని చెప్పి అడుగుతున్నా. కానీ మీరందరూ కూడా బానిసల్లా బ్రతికే కంటే రొమ్ము విరిచి నిలబడ్డారు. ఏం చేస్తారో చేయమని సవాలు ఇచ్చారు. మీ పోరాటానికి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను.